అన్న జెండాలు అంట, దయచేసి జెండాలు నిలిచండి అన్న, జెండాలు నిలిచండి, దయచేసి జెండాలు నిలిచండి అన్న. పెద్దయినా నువ్వు కూడా ఈ జెండా పట్టుకునే ఉన్నా మర్చిపోయినట్టు. ఈరోజు నందికొట్కూరులో దారా సుధీర్ గారి నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు, నందికొట్కూరు యువకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక బీఫామ్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ గా ఇంతమంది జనం వస్తే వారం రోజుల్లో మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఆ రోజు నందికొట్కూరుకు వచ్చే జనాన్ని అపోజిషన్ వాళ్ళ ఊహకే వదిలేస్తాను. ఈరోజు నేను మనం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి దాదాపుగా 100 రోజులైంది. కార్యకర్తల సమావేశాలు పెట్టుకున్నాం, బూత్ కమిటీ సమావేశాలు పెట్టుకున్నాం, ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నాం, గడప గడపకు తిరిగినాం, ప్రతి గ్రామంలో మీటింగులు పెట్టినాం, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ఎన్నికలు ఇంకా చివరి దశకు వచ్చినాయి, ఇంకా కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. మనమేమో ఒక పక్క చేసిన మంచి గురించి చెప్పుకుంటూ పోతాం, చేసిన సంక్షేమం గురించి చెప్పుకుంటూ పోతాం. రేపు మేము మళ్ళీ మాకు ఓటేస్తే ఏం మంచి చేస్తామనేది చెప్పుకుంటూ మనం పోతుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఊరు ఊరు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తారు, మన ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి గారి గురించి విమర్శిస్తారు, మన ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ గారి గురించి విమర్శిస్తారు. ఇన్ని రోజులు ఎన్నికల్లో విమర్శలు ఎందుకు లేని చాలా సైలెంట్ గా ఉన్నా. కానీ ఈరోజు నేను మీకు సంక్షేమం గురించి చెప్పను, అభివృద్ధి గురించి చెప్పను, కేవలం నందికొట్కూరు నియోజకవర్గంలో ఉండే రాజకీయం గురించి మాత్రమే చెప్తా. ఈరోజు ఒక ఆయన ఊర్లు పట్టుకొని తిరుగుతా, పాపం 20 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆయనకి, ఆయన ఊర్లు పట్టుకొని తిరుగుతా ఏం చెప్తాడు తెలుసా? రే వాడు సిద్ధార్థరెడ్డి గారికి టికెట్ రాలే కదా, సిద్ధార్థరెడ్డి క్యాండిడేట్ కాదు కదా, కాబట్టి మాకు చేయండి అని అడుగుతా. ఆడ మే 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. ఈరోజు దారా సుధీర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారంటే అది నా పైన నమ్మకం, మీ అందరిపైన నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? ఇంకా ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి కొంతమంది పాపం విమర్శలే పనిగా పెట్టుకున్నారు, అవహేళనగా మాట్లాడడం, యథకారంగా మాట్లాడడం, తీసి పారేసినట్టు మాట్లాడటమే పెద్ద రాజకీయం అనుకుంటున్నారు. అట్లా మాట్లాడటం నేను కానీ మొదలు పెడితే మళ్ళా మైకి మన్నే ఇయ్యను ఎవరికి. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతున్నారు మొత్తం ఊరంతా తిరిగి, పోచా బ్రహ్మానందరెడ్డి దొంగచీడ విన్నాడు అని చెప్పి చెప్తున్నారు. 2019లో కూడా ఇదే ఆరోపణనే చేసినారు. ఆ రోజు ఆయన 250,000 ఓట్ల మెజార్టీతో గెలిచినారు. అయిపోయింది, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి బీజేపీ పార్టీలో చేరినారు. 5 సంవత్సరాలు బీజేపీ పార్టీలోనే ఉన్నాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి. ఒకవేళ పోచా బ్రహ్మానందరెడ్డి గారు కానీ దొంగసీడు అమ్మితే బీజేపీ వాళ్లకు కనీసం ఒక అర్జీ అన్న ఇచ్చినారా, ఒక కంప్లైంట్ అన్న పెట్టినారా?
అంటే కేవలం ఎన్నికలు గుర్తొస్తేనే వీళ్ళకు దొంగ సీట్లు గుర్తొస్తాయా? ఒక మనిషిని అంత అవమానపరిస్తే గానీ ఓట్లు పడవని అనుకుంటున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన తిట్టడం మొదలుపెట్టాడంటే ప్రపంచంలో ఉండే అందరినీ తిట్టాడు. నరేంద్ర మోడీని తిట్టాడు. ఏమని తిట్టాడు? రే వాడు మోడీనా కేడీనా అని. అయిపోయిన తర్వాత మళ్ళా పోయి బీజేపీ పార్టీలో చేరినాడు. చేరి రే భారత పితరా నరేంద్ర మోడీ అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. రే సోనియమ్మ దేవతరా అన్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చిన తర్వాత ఒక గాడిదకి సోనియా గాంధీ బొమ్మ ఇప్పించి చెప్పులతో కొట్టించినాడు మొత్తం ఊరంతా. అయిపోయిన తర్వాత కుప్పంకు పోయినాడు. కుప్పంకు పోయి ఆడ చంద్రబాబు నాయుడిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట కూడా తిట్టాడు. అంతెందుకన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నంద్యాల పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుంటే ఆ 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఆయన ఇచ్చిపెట్టలే. ఆళ్ళగడ్డలో అఖిలప్రియ గారు ఉన్నారు. ఆమెనేమన్నాడు తెలుసా? చిన్న పాపకు పెద్ద డొనేషన్ అన్నాడు. అయిపోయిన తర్వాత డోన్ నియోజకవర్గానికి పోయినాడు. ఆడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన ఒక ఎద్దుంది, ఆ ఎద్దు పండుకునిది అన్నాడు. అయిపోయిన తర్వాత గౌరవ్ వెంకటరెడ్డి గురించి, గౌరవ్ చరిత్ర గురించి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏమేం మాటలు మాట్లాడినాడో నేను చెప్పకూడదు. ఈ నందికొట్కూరు నియోజకవర్గం ప్రజలే చెప్పాలా. ఇంకా ఎవరున్నారు లాస్ట్? శివానందరెడ్డి ఉన్నాడు. ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫోన్ తీసుకొని దాంట్లో శివానందరెడ్డి ఫోన్ నెంబర్ కొట్టారనుకో, పేరేం పడుతుంది తెలుసా? చింగ్చాంగ్ అని పడుతుంది. అంటే వీళ్ళు తిట్టడం మొదలు పెడితే ఎవరిని ఇచ్చిపెట్టరు, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే ఇచ్చిపెట్టాలా? ఇంకా మనల్ని విమర్శించకుండా ఉంటారా? దయచేసి ఆలోచన చేయండి అన్న. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రమే పేదవాళ్ళు కాదన్నా, ఈ నియోజకవర్గంలో నాయకులు కూడా చాలా పేదవాళ్ళన్నా. ఒక ర్యాలీ చేయాలన్నా, ఒక ధర్నా చేయాలన్నా, ఒక ప్రోగ్రాం పెట్టాలన్నా 5,000, 10,000, 15,000, 20,000 అప్పు చేసి కార్యక్రమాలు చేసే నాయకులు కొన్ని 100ల మంది ఉన్నారన్న. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు ఇద్దరే, ఒకటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి, రెండవది మాండ్ర శివానందరెడ్డి. మా ముచ్చుమరి గ్రామంలో ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇంటికి తాళం వేస్తాయన్నాడు. ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే వాళ్ళ ఇంటికి తాళం వేస్తాయన్నాడు. మళ్ళీ ఈరోజు అదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి గౌరవ వెంకటరెడ్డితో గౌరవ చరిత్రతో కలిసినారే, మళ్ళా నీ ఇంటికి తాళం వేయాలా లేదా? అంటే ఈ నియోజకవర్గంలో పేదవాడికి ఒక న్యాయం, డబ్బులునే వాడికి ఒక న్యాయమా? మనం కాన ఈ మాటలన్నీ చెప్పినామనుకో ఏమంటారు తెలుసా? పొద్దున్నే రే సిద్ధార్థ రెడ్డి గారు బాధ్యం ఉండలేరా పిల్లనా కొడుకట? ఏమైతే అదరా పిల్లనా కొడుకుతోటి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఏమైతే అదరా పిల్లనా కొడుకుతోటి అన్నారు. ఇదే నందికొట్కూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జినైనా ఏమైతే అదరా పిల్లనా కొడుకుతోటి అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నా. ఏమైతే అదరా పిల్లనా కొడుకుతోటి అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లు అన్ని గెలుచుకున్నా. ఏమైతే అదరా పిల్లనా కొడుకుతోటి అన్నారు. శాప్ చైర్మన్ అయినా. ఏమైతే అదరా పిల్లనా కొడుకుతోటి అన్నారు. రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడు అయినా. ఇంకొకసారి అంటారేమో ఎమ్మెల్యే కూడా అయినా అనుకున్నా. కానీ ఒరే మనం అనే కొద్ది వీడు ఎదుగుతారా అని చెప్పి ఈ మధ్య అనడం సాధించిన ఒక్క నిమిషం దించు. ఎలక్షన్లు దగ్గరకు వచ్చే కొద్దీ
నేను మీ సంది పుట్ట తొడగొడతాను చెప్పండు. ఒరే నాయన, మీరు అట్ట చేసే కానీ మీరు జగన్ అభిమానులు కాదు, బాలకృష్ణ అభిమానులు అనుకుంటారు. మొన్న బాలకృష్ణ కూడా వచ్చినాడు ఇక్కడికి, ఇదే పటేల్ సెంటర్ వచ్చినారు. నేను టీడీపీ వాళ్ళని అడిగిన, ఏమైందిరా బాలకృష్ణ మీటింగ్ అంటే, అన్న వాడు తెలుగులో మాట్లాడుతున్నా అంటే ఇంగ్లీష్ లో మాట్లాడితే సుత్తి నాన్న, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇంకా ఎస్సీల పైన ప్రేమ పుట్టుకొని వచ్చింది, ఎస్సీల పైన ప్రేమ పుట్టుకొని వచ్చింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అన్న, మాండ్ర శివానందరెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ లో కబ్జా చేసిన ప్రతి సెంటు భూమి, ప్రతి ఎకరం భూమి అన్ని కూడా దళితులవే. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్టుందిరా అంటే, ఇండియా వాడు పాకిస్తాన్ వాడు కొట్టాడుకొని చైనా వాడి పైన బాంబులు వేసినట్టుంది. శివానందరెడ్డి కబ్జా చేసింది హైదరాబాద్ లో, ఆయన పైన కేసులు పెట్టింది తెలంగాణ పోలీసులు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పైన కుట్ర చేసిందంట. 10 ఓట్లు ఉన్నాడు పైన కుట్ర చేశారు. నీకు నీ ఊరల్లే ఓటేయారు, నీ పైన ఎవడు కుట్ర చేస్తారయ్యా? ఇంకొక ముఖ్యమైన విషయం, ఎన్నికలకి కేవలం 18 రోజులు మాత్రమే ఉంది అన్నా, ప్రతి గ్రామంలో కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పాడు అన్న. ఏమని ఆలోచన చేయమని అడుగుతారు తెలుసా? ఈ నియోజకవర్గంలో సారాయి అమ్మి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు? ఈ నియోజకవర్గంలో కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు? ఈ నియోజకవర్గంలో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయం చేస్తానే వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి ఆలోచన చేయమనడన్న. మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలను అడ్డం పెట్టుకొని కాంట్రాక్టర్లో కమిషన్లు కొట్టడాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లో కమిషన్లు కొట్టడం కానీ, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని కాంట్రాక్టులు చేయడం కానీ, దౌర్జన్యాలు చేయడం కానీ లేవు. ఎవడైనా దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసిన వాడు మన సొంత మనిషి అయినా కూడా వాడిని కూడా ఇచ్చిపెట్టడం లేదన్న మనము. అంత నిజాయితీగా ఈరోజు రాజకీయం చేస్తున్నాం. కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ 4.5 సంవత్సరాలు ఎవరు కనపడలేని అడ్డుకొట్టుకుని నియోజకవర్గంలో ఉన్నట్టుండి భువనేశ్వర్ గారు ఒకరోజు వచ్చినారు, బాలకృష్ణ ఒకరోజు వచ్చినాడు, శివానందరెడ్డి వచ్చినాడు, లింగారెడ్డి వచ్చినాడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చినాడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చినాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినారు. ఏదైనా వీళ్ళందరూ వరద బాధితులు వచ్చినట్టు వచ్చినారు అనుకున్నాడు. అయిపోయిన తర్వాత కాలకేయుడు వచ్చి మీద పడినట్టు అన్నారు. వినిపించడం లేదా? నువ్వు వీరాపురం నుంచి వచ్చావు, నేనే వస్తా వీరాపురంకి. రెండు నిమిషాలు ఉండదు. ఒక ముఖ్యమైన ఉండాలి, ఉండాలి శ్రీకాంత్ అని ఉండాలి. దారా సుధీర్ గారు మన అభ్యర్థి ఉన్నారు అన్నా, మీకు ఒక్క విషయం చెప్తా మనసులో పెట్టుకోండి అన్నా. మీరు రాజకీయంగా పనిచేసే రోజులు శిలాఫలకంలో పేరు కోసం పనిచేయకండి అన్నా. మీరు పనిచేసే రోజులు గుండెల్లో స్థానం కోసం పనిచేయాలన్నా. నేను మీకు ఇంకొక మాట కూడా చెప్తానా, మీరు కానీ వీళ్ళకందరికీ గౌరవం ఇస్తే, వీళ్ళకందరికీ పనులు చేసి మీరు కానీ పలికితే ఈ రాష్ట్రంలోనే ఒక బలమైన గుంపుకు నాయకుడు అవుతారన్నా. మీరు ఈరోజు ఆయన పైన కూడా విమర్శలు, యా నుంచో డబ్బులు ఉండే ఆయనని పట్టుకొచ్చుకున్నారు అని. సారాయి అమ్మి డబ్బులు సంపాదించిన వాళ్ళతో, కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళతో పోటీ పడాలంటే న్యాయంగా సంపాదించుకునేవాడు కూడా ఒకడు ఉండాలి కదా మనకి. దాంట్లో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పైన నమ్మకంతో దారా సుధీర్ గారిని పంపించినారు. దారా సుధీర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరు సిద్ధమో? పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరు సిద్ధమో? ఒక్క విషయం అన్నా, చేసిన మంచి గురించి చెప్పుకుంటా ఈ 20 రోజులు ప్రజల్లోనే ఉండండి. ఎన్నో అవమానాలు జరుగుతాయి, ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి, ఎన్నో బాధలు ఉంటాయి, కానీ అన్నింటినీ దిగమింగితే
20 రోజుల తర్వాత అధికారం కూడా మీ చేతుల్లో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మాట చెప్తూ ఒక్క విషయం, 5 సంవత్సరాల ముందర ఇదే పటేల్ సెంటర్ లో మీటింగ్ పెట్టినా ఆ రోజు రాజకీయంగా నాకు కూడా అంత అవగాహన లేదు, నాకు కూడా అంత అనుభవం లేదు. చాలా మంది ఇబ్బందులు పెట్టా, తట్టుకొని నిలబడినా. ఈ 5 సంవత్సరాలు ఒక యుద్ధం చేసినా, కానీ ఈ రోజు రాష్ట్రం అంతా మనల్ని వాళ్ళ నియోజకవర్గాలకు పిలిపించుకునే పరిస్థితి. కాబట్టి లభ్య స్వామి గారు చెప్పినట్లా ఖచ్చితంగా వాళ్ళందరి సలహాలు సూచనలు కూడా తీసుకుందాం. నందికొట్కూరు నియోజకవర్గంలో ఏపీఐఎస్సీ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేదానికి పోరాడదాం. ఇదే నందికొట్కూరు మున్సిపాలిటీతో దాదాపుగా 30 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, 277 కోట్ల రూపాయలతోటి సంక్షేమాలు ఇచ్చినాం. ఇదే కేజీ రోడ్డులు అక్రమంగా పాల్పడింది తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే, ఇదే కేజీ రోడ్డు ఈ రోజు నిర్మిస్తుండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈరోజు ఇదే నందికొట్కూరు మున్సిపాలిటీలో 3000 ఇళ్ల పట్టాలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 1600 మందికి ఇల్లు నిర్మాణం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 30 పడకల ఆసుపత్రికి తీసుకొని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొత్త మున్సిపల్ బిల్డింగ్ కానీ, కొత్తగా వచ్చిన ఇండోర్ స్టేడియం కానీ, ఏబిఎంఎల్ఎంకు పార్క్ కానీ, ఇటువంటి డెవలప్మెంట్ అంతా చేస్తూ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన పనులు ఏమీ జరగకపోతేనే ఇన్ని పనులు చేసుకోగలిగినామే. రానున్న రోజుల్లో మన పనులు పూర్తి స్థాయిలో జరిగినప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అన్నా, ఈరోజు ఈ నామినేషన్ సందర్భంగా మీకందరికీ మాట ఇస్తానా, నేను రానా ఒక 10 రూపాయలు సంపాదించుకుంటే ఆ 10 రూపాయలు కూడా మీకోసమే ఖర్చు పెడతా తప్ప నా సొంతంగా నేను వాడుకోనన్నా. వచ్చే 5 సంవత్సరాలు కార్యకర్తలను కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి వేస్తానని చెప్పి ఆ దేవుడి పైన ప్రమాణం అని చెప్తానా అన్నా. ఈరోజు నందికొట్కూరులో చివరిగా ఒక్క మాట, తప్పుదారి పట్టేయాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవి ఏ రకంగా రా అంటే, మా పగిడాలు నాగిరెడ్డి అని ఉన్నాడు, ఏంటి కూడా నాగిరెడ్డి వెళ్ళిపోతాడట్రా. పక్కనే ఆయన ఉన్నాడు, మా లభ్యంగా సమాన్ ఉన్నాడు, లభ్యంగా సమాన్ కూడా వెళ్ళిపోతాడంటా. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసైనా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని ఉన్నారు. మీరందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మనకు మెజార్టీ వస్తుంది, ప్రతి మండలంలో మెజార్టీ వస్తుంది, ప్రతి వార్డులో మనకు మెజార్టీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఏ వార్డులో మెజార్టీ వస్తుందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ రానున్న 18 రోజులు కష్టపడి పనిచేయండి. మీ అందరి భవిష్యత్తు నేను ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ మనకు ఇదే నందికొట్కూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభ ఉండబోతుంది. ఆ రోజు ఖచ్చితంగా 30-40 వేల మంది మనం ఇక్కడికి తరలి రావాలా? జగన్మోహన్ రెడ్డి గారిని 30-40 కోరికలు కూడా మనం కోరాలా? మన నందికొట్కూరుకు ఇండస్ట్రీస్ రావాలా? ఎత్తిపోతల పథకాలు రావాలా? తాగునీరు రావాలా? పిల్లలకు ఉద్యోగాలు రావాలా? అవన్నీ వచ్చిన తర్వాత పక్కకు బొమ్మంటే పోతాం, కానీ అవి వచ్చేంత వరకు మీ అందరి కోసం అల్లుపెరగని పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇంత ప్రేమగా, ఇంత అభిమానంతో మధ్యాహ్నం 1 గంటకు మిట్ట మధ్యాహ్న సమయంలో కూడా ఇంత ప్రేమగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్ని జన్మలెత్తినా కూడా ఇదే నందికొట్కూరు నియోజకవర్గంలో పుట్టాలా, ఎన్ని జన్మలెత్తినా మీ అందరి అభిమానం పొందాలా అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై జయ.